నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ నేడు హైదరాబాద్కు వచ్చారు ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆయన కలుసుకుంటున్నారు వారి నుంచి మద్దతును కోరుకుంటున్నారు వారందరినీ ఏకతాటిపైకి తీసుకుని వస్తున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకురాదాల్చిన ఆర్డినెన్స్ ను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాలనేది ఆయన వాదన ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను మరింత కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకుని రావటానికి ప్రయత్నాలు సాగిస్తుంది ఈ ఆర్డినెన్స్ ద్వారా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే అధికారాలను మరింత కోత పెట్టాలని కేంద్రం నిర్ణయించింది పోలీస్ పబ్లిక్ ఆర్డర్ భూ కేటాయింపులు మినహా మిగిలిన అన్ని సేవలపైన నియంత్రణకు పూనుకుంది ఇందులో భాగంగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రభుత్వ అధికారాలకు మరింత కోత పెడుతూ ఆర్డినెన్స్ తీసుకుని రావాలని ప్రతిపాదించింది దీన్ని అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా వ్యతిరేకిస్తున్నారు దీన్ని అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకులను కలుస్తున్నారు సమాఖ్య విలువలను కేంద్రం కాలరాస్తోందంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష నేతలను ఏకం చేయడంలో భాగంగా కేజ్రీవాల్ ఇటీవలే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ వంటి నాయకులను కలిశారు వారితో తన అభిప్రాయాలను పంచుకున్నారు ఆర్డినెన్స్ వల్ల సంభవించబోయే అనర్థాల గురించి వారికి వివరించారు ఇప్పుడు హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు భారత్ రాష్ట్ర సమితి అధినేత ముఖ్యమంత్రి కలుసుకున్నారు ఆయనతో భేటీ అయ్యారు సుదీర్ఘ విరామం తర్వాత కేజ్రీవాల్ హైదరాబాద్ కు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత ప్రగతి భవన్ కు చేరుకున్నారు కేసీఆర్ తో పాటు బిఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఖమ్మం లోక్సభ సభ్యుడు ఎంపీ నామా నాగేశ్వరరావు పలువురు బిఆర్ఎస్ నాయకులు వారిని సాధారణంగా ఆహ్వానించారు అనంతరం ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు కేంద్రం ఆర్డినెన్స్ ఎంత ప్రమాదకరమో వివరించారు దానివల్ల ఫెడరల్ వ్యవస్థ ధ్వంసమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు ఇక ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను తక్షణం ప్రధాని నరేంద్ర మోదీ ఉపసంహరించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డు పెట్టుకుని కేంద్రం ముప్పుతిప్పులు పెడుతుందని కేంద్రం తీరు ఢిల్లీ ప్రజలను అవమానించేలాగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు పార్లమెంట్లో ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తామని సీఎం స్పష్టం చేశారు బీజేపీ చాలా ఇబ్బంది పెడుతోందన్నారు ఆర్థిక పరిస్థితులు విధించడం దాడులతో వేధించడం వంటి పనులకు బీజేపీ ఒడిగడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు దీన్ని యావత్ దేశం చూస్తూ ఉందన్నారు ఢిల్లీలో మూడు సార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజారిటీని సాధించిందని ఆయన మేయర్ గా ప్రమాణ స్వీకారం చేయడానికి ముప్పుతిప్పలు పెట్టారని కేసీఆర్ దుయ్యబట్టారు చివరికి సుప్రీంకోర్టు వెళ్లి మేయర్ ఎన్నిక నిర్వహించుకోవాల్సి వచ్చిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల బదిలీలన్నీ ఢిల్లీ ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు కానీ సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తెచ్చిందని సీఎం చెప్పారు ఆర్డినెన్స్ ఉపసంహరించుకునే పోరాటంలో అరవింద్ కేజ్రీవాల్ కు బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుందన్నారు ఇటీవల కేసీఆర్ బీజేపీపై పెద్దగా వ్యతిరేకత చూపడం లేదు అయితే తాజాగా కేజ్రీవాల్ కి మద్దతిచ్చి రాజకీయంగా ట్విస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు